హలో మైడియా వారియర్స్ ఇప్పుడు బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మీరంతా రెడీ కదా లెట్ స్టార్ట్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు చిన్న సిలిండర్స్ లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ సిలిండర్ లో టూ డ్రాప్స్ రెడ్ కలర్ ని ఇంకొక సిలిండర్ లో యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ సొల్యూషన్ లో నేను ఇప్పుడు క్రిస్టల్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఎప్పుడైతే నేను క్రిస్టల్ పౌడర్ ని యాడ్ చేస్తానో విత్ ఇన్ వన్ మినిట్ మనకు ఒక మ్యాజిక్ జరుగుతుంది రెడ్ కలర్ సొల్యూషన్ రెడ్ కలర్ క్రిస్టల్ ని ఫార్మ్ చేస్తుంది బ్లూ కలర్ సొల్యూషన్ బ్లూ క్రిస్టల్ ఫామ్ చేస్తాయి ఈ క్రిస్టల్స్ అనేటువంటి జ్యువెలరీస్ లాగా కనిపిస్తాయి నవ్ హావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ ఇక్కడ రీజన్ చాలా సింపుల్ అండి క్రిస్టల్ పౌడర్ ని మనం సోడియం పాలీసాకరేట్ అని కూడా అంటాం ఈ సోడియం పాలీసాట్ అనేటువంటి సూపర్ అబ్జార్బెంట్ మెటీరియల్ గా మనకి వర్క్ చేస్తుంది ఇది వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని పౌడర్ ఫామ్ లో ఉంది కాస్త సాఫ్ట్ గా కలర్డ్ క్రిస్టల్స్ లాగా మనకి మారిపోతుంది